హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు గో విద్య సో మనము తెలంగాణ ట్రాన్స్కో అలానే ఏపీ ట్రాన్స్కో అలానే నెక్స్ట్ రాబోతున్న మనకు ఏఈ ఏడబిల్ఈ అలానే ఎస్పీడిసిఎల్ ఎన్పిడిసిఎల్ ఎగ్జామినేషన్ సంబంధించిన సో థౌజండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలక్ట్రికల్ బ్రాంచ్కి అలానే ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఓకే సో ఇక్కడ ఎలక్ట్రికల్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి సో ప్రతి ఒక్క వాటికి సిమిలర్ లెవెల్లోనే మనం ప్రిపేర్ అవ్వాలి సో ఇక్కడ మేము తీసుకుపోయే క్వశ్చన్స్ కూడా సో కొంచెం హయ్యర్ లెవెల్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్సే అన్ని సబ్జెక్ట్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఓకే సో అలానే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఓకే సో ఆల్మోస్ట్ సో మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ మనకు కామన్ గా ఉన్నాయి ఓకే సో కొన్ని సబ్జెక్ట్స్ చేంజెస్ ఉన్నాయంటే సో వాటికి సంబంధించి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఓకే సో ఎనివే ఇక్కడ మేము తీసుకుపోయే క్వశ్చన్స్ గురించి ఫస్ట్ ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ సో గేట్ క్వశ్చన్స్ మాక్సిమం మేము కవర్ చేయడం జరుగుతుంది సో గేట్ సో వన్ మార్క్ అండ్ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఓకే సో రెండు కూడా మేము కవర్ చేస్తాము అంటే ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు ప్రీవియస్ గా ప్రీవియస్ గా గేట్ లో ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట ఆర్ సిమిలర్ స్టాండర్డ్స్ లో మేము తీసుకుపోయే క్వశ్చన్స్ కూడా సిమిలర్ స్టాండర్డ్స్లో లో ఉంటాయనమాట ఓకే సో ఇక్కడైతే డైరెక్ట్ గా క్వశ్చన్ కన్సర్ చేస్తున్నట్లు కాదు ఓకే సో విత్ సమ్ ఎక్స్ప్లనేషన్స్ అనేది ఉంటుంది సో ప్రతి ఒక్క క్వశ్చన్కి కి ఎక్స్ప్లనేషన్ అనేది ఉంటుంది సో దీని ద్వారా ఏమవుతుందంటే సో ఖచ్చితంగా మీకు ఒక ప్రాబ్లం సాల్వింగ్ అనేది తెలుస్తుంది ఓకే సో ఏ విధంగా అప్రోచ్ అనేది అవ్వాలి ఎగ్జామ్ ఎగ్జామ్లో ఓకే సో ఆ విధంగా మనం ఎంటైర్ సెషన్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే సో ఎనీవే దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సో ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఓకే సో ఎలక్ట్రికల్కి సంబంధించిన ట్రాన్స్కో ఓకే సో ట్రాన్స్కో ఏపీ అయినా తెలంగాణ అయినా సో సిమిలర్గా ఎస్పీడీసీఎల్ ఓకే సో ఎస్పీడిసిఎల్ ఎన్పిడిసిఎల్ ఓకే సో నెక్స్ట్ ఏపీలో ఓకే సో ఎస్పీడిసిఎల్ సిమిలర్గానే మనకు ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఓకే సో ఈఎస్ ఈపిడిసిఎల్ ఓకే సో సిమిలర్ గా ఓకే సో వీటన్నిటికి కూడా సిమిలర్ లెవెలే అనమాట ఓకే సీఈవన్ సో నెక్స్ట్ రాబోతున్న జెన్కోక్ కూడా ఓకే సో జెన్కోక్ కూడా సిమిలర్ లెవెల్లోనే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఓకే సో అంటే సో సేమ్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా పవర్ సెక్టర్ సంబంధించినవి కాబట్టి సో దీంతో పాటు నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ అయినా కానీ ఓకే సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినా కానీ ఓకే సబ్ ఇంజనీర్ అయినా కానీ ఓకే సో సిమిలర్గా మనకు సో జూనియర్ ఇంజనీర్ ఓకే సో జూనియర్ ఇంజనీర్ అనేది సో ఒక స్టేట్లో సబ్ ఇంజనీర్ అంటుంది సో ఇంకొక స్టేట్లో జూనియర్ ఇంజనీర్ అనేది ఉంటుంది ఓకే సబ్ ఇంజనీర్ ఓకే సబ్ ఇంజనీర్కి అయినా ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే ఈ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట ఓకే సో సబ్ ఇంజనీర్ ఓకే సో ఎన్ని ఎగ్జామినేషన్స్ కి యూస్ అవుతాయి ఓకే సో దీంతో పాటు యాజ్ మనము డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే సో గేట్ వన్ మార్క్ అండ్ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ సిమిలర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఓకే సో సేమ్ ఓకే సో మీరు గేట్ ఎగ్జామ్ కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా గానీ సో వీటిని మీరు ఫాలో అవ్వచ్చు ఓకే సో గేట్ ఎగ్జామినేషన్ కి సిమిలర్ గే మన ఎలక్ట్రికల్ అలానే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ క్వశ్చన్స్ అనేవి ఫాలో అవ్వచ్చు ఓకే సిమిలర్ గా ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఓకే సో ఈసీఈ సో ఈసీఈకి సంబంధించి డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ అనేవి మనకు అప్కమింగ్ ఉన్న వాటికి సంబంధించి చూస్తే ఓకే సో ఫస్ట్ ట్రాన్స్కోప్ ఓకే సో ట్రాన్స్కో సో నెక్స్ట్ హెచ్ఎండబ్ల్యూఏ ఓకే సో హెచ్ఎం ఎగ్జామినేషన్కి అయినా ఓకే సో ఈవెన్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ అయినా ఓకే ఇక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ ఉంటుంది సిమిలర్ గా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ ఉంటుంది ఓకే సో కమ్యూనికేషన్ ఎస్ఐ లెవెల్ ఓకే అంటే ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇవ్వకపోవచ్చు కానీ ఓకే కమ్యూనికేషన్ ఎస్ఐ ఎగ్జామినేషన్లో కానీ మనకి ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే సో మనకి సబ్జెక్ట్ అనేది గ్రిప్లో ఉంటుంది ఓకే సో ఒకవేళ మీరు ఈ ఈ క్వశ్చన్ సిరీస్ మాత్రమే ఫాలో అవుతూ ఓకే మీరు ఎగ్జామినేషన్ కొట్టాలంటే ఖచ్చితంగా పాసిబుల్ అవ్వదు ఓకే ముందే చెప్తున్నాం మేము సో ఈ క్వశ్చన్ సిరీస్ మొత్తం కూడా ఓకే ఈ థౌజండ్ క్వశ్చన్స్ మొత్తం కూడా మీరు ఫాలో అయిన తర్వాత కూడా ఓకే సో మీరు ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేసుకోవచ్చు అంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు మీకు కాన్సెప్ట్ మాత్రమే సో ఇక్కడ లభిస్తుంది ఓకే సో కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ సిలబస్ దీంట్లో కవర్ అవ్వద్దు ఎందుకంటే ఇవి క్వశ్చన్స్ బేస్డ్ అనాలిసిస్ కాబట్టి సో కొంత మనకి సో అనాలిసిస్ అనేది మిస్ అవుతుంది కంపల్సరీగా కానీ మాక్సిమం ఓకే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ అనేది కంపల్సరీగా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట ఓకే సో ఎనీ హావ్ ఎవరైతే కోర్సెస్ గురించి చూస్తున్నారో సో ఖచ్చితంగా సో మన యాప్లో యాప్ యాప్లో సో ఎలక్ట్రికల్ కి సంబంధించినవి ఎలక్ట్రానిక్ సంబంధించిన కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో ఒకవేళ మీరు మన కోర్సులు తీసుకున్న స్టూడెంట్స్ అయినా కానీ ఓకే ఖచ్చితంగా వీటిని కూడా ఫాలో అవ్వండి ఓకే సో ఏ టైంలో మీరు ఫాలో అవ్వాలి జనరల్ గా అంటే ఓకే సో మోస్ట్లీ మనము సో టూ డేస్ వన్స్ ఓకే ఈ విధంగా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట సో యూట్యూబ్లోనే లోనే ఓకే ఫ్రీగానే మేము మీ క్లాసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం ఓకే సో దాంతోపాటి ఎవరైతే క్లాసెస్ ప్రిపేర్ అవుతున్నారో ఓకే సో మీరు ఎటువంటి టైంలో సో ఈ క్లాసెస్ అనేవి వినాలి అనుకుంటే ఓకే సో మీరు ప్రతి డేలో మీకు ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయ్యే టైం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే సో అటువంటి టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి ప్లస్ మీకు ఎప్పుడైతే సో ఓకే సో ఆల్మోస్ట్ మీరు సో ఎప్పుడైతే నిద్రపోయేదానికి రెడీగా ఉంటారో ఓకే సో ఆ టైంలో సో మీరు కొంచెం రివిజన్ రివిజన్కి కూడా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతాయి ఓకే సో అందువల్లనే క్వశ్చన్స్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకుందాం కంప్లీట్గా దీని మీదనే డిపెండెంట్ అనేది అవ్వకండి ఓకే సో మన ప్రిపరేషన్తో పాటు ఓకే ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కూడా కొంత పుష్ అనేది ఇస్తుంటాయి అనమాట ఓకే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి మీరు నేర్చుకుంటుంటారు సబ్జెక్ట్ నేర్చుకోవాలి ప్లస్ ప్రాక్టీస్ చేయాలి ప్లస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనే టెక్నిక్స్ మనకు తెలియాలన్నమాట ఓకే సో ఇక్కడ మనం ఈ తీసుకునే క్వశ్చన్స్ అన్ని కూడా మాక్సిమం ఓకే సో ఎటువంటి ప్రాబ్లంకి ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి అనే దాని మీద ఫోకస్ చేసి ఈ క్లాసెస్ అనేవి ఉన్నారంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట ఓకే సో ఎనివే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్